డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్. సిఐడి కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నిన్న ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్పై విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది ఏసీబీ కోర్టు. మరోవైపు సిఐడి కస్టడీపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించింది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం కాగానే కస్టడీ విచారణ నివేదికను సిఐడి అధికారులు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ముందుగా బెయిల్ పిటిషన్పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అయితే కస్టడీ పిటిషన్పైనే ముందు వాదనలు వినాలని సిఐడి తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. ఇక చర్చ ఎటూ తెగకపోవడంతో ముందు ఏది వినాలో మంగళవారం నిర్ణయిస్తామంటూ విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. సిఐడి తరపు న్యాయవాది దాఖలు చేసిన కౌంటర్లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న తర్వాతే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేశారు న్యాయమూర్తి. పోలీస్ కస్టడీపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.